దేవుని పరిచర్య అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉండి చెప్పేది కాదండి. స్టేజ్ దిగి ఆన్ ద స్టేజ్ కాదు, ఆఫ్టర్ స్టేజ్ ఆఫ్ ద స్టేజ్ అంటే స్టేజ్ కింద ఉండి వారం రోజులు ఏం చేస్తున్నాడు, నిలబడి ఎవరైనా చెప్పగలరు చక్కగా నైపుణ్యంతో చక్కగా ప్రిపేర్ అయ్యి చెప్పచ్చు, ఒక క్లాస్ చెప్పినట్టు చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి. అయితే మన జీవితం ఎలా ఉంది, జీవితం ద్వారా మాట్లాడుతుంటాడు. పౌలు గురించి అంటారంట, అతని ప్రసంగం కొరగానిదండి, కొరగానిదంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు, అంత బాగా ఉండదు, మాటలో పవర్ ఉండదు అనుకుంటూ ఉంటారంట పౌలు గురించి అపొస్తలుడైన పౌలు గారు. పౌలు అంటూ ఉన్నాడు, నేను మాటలు ఏంది ఎట్టివాడను, క్రియలు ఎందు కూడా అట్టివాడినే. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యము జీవితము చాలా ఇంపార్టెంట్ దేవుని సన్నిధిలో. ఇందా చెప్పాను కదా, కిరాణా షాప్ ఉందనుకోండి, వాడు వస్తాడు, ఎవరైనా వస్తాడు, వాడికి కావాల్సిన అవసరతలు కొనుక్కుని వెళ్ళిపోతాడు, అంతే అక్కడితో అయిపోద్ది. కానీ దేవుని పరిచర్య అంటే విశ్వాసుల పట్ల భారం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, నశించిపోతున్న వారి పట్ల భారం ఉంటుంది, వాళ్ళ గురించి వాళ్ళు సంతోషించినప్పుడు వాళ్ళతో సంతోషిస్తారు, వాళ్ళు దుఃఖించినప్పుడు నటన కాదండి నిజంగా దుఃఖిస్తారు. అటువంటి భారం నిజమైన సేవకుల్లో దేవుడు పెడతాడు.